దేవుడికి కొబ్బరికాయ కొట్టే ఆచారం ఎలా వచ్చింది హిందూ సాంప్రదాయం ప్రకారం కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎవరైనా సరే గుడికి వెళ్తే దేవుడిని ప్రార్థించి కొబ్బరికాయలు కొట్టడం మానవాయితీ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వివాహం గృహప్రవేశాలలో హోమాలు యజ్ఞాలు పూజలు పేరండాలు లాంటి అనేక ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయకి ప్రముఖ స్థానం ఉంది అంతేకాదు ఏదైనా శుభకార్యం చేయాలన్నా పండుగలు వచ్చినా ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతారు ఆఖరికి ప్రతినిత్యం వండుకునే వంటల్లో కూడా ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల్లో కొబ్బరి వాడకం ఎక్కువగా ఉంటుంది అయితే అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి చాలామందికి తెలియదు కొబ్బరికాయను కొట్టడం కారకం అరిష్ట నాశకం కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీక చెబుతారు పీచుని అహంకారానికి లోపల ఉన్న కొబ్బరిని మనసుకి నీటిని నిర్మలత్వానికి సంకేతంగా తెలియజేశారు మనుషులోని అహంకారాన్ని విడిచిపెట్టి నిర్మలంగా తనని తాను భగవంతునికి సమర్పించుకుంటున్నాననే భావన కలగడం కోసమే కొబ్బరికాయను కొట్టడం వెనుక పరమార్థం పూర్వకాలంలో చాలామంది నరబలి ఇచ్చేవాళ్ళు అంటే దేవుడికి మనుషులను బలిగా ఇచ్చేవాళ్ళు ఈ సాంప్రదాయానికి స్వస్తి చెప్పడానికి ఆధ్యాత్మిక గురు ఆదిశంకర నరబలికి బదులుగా కొబ్బరికాయని దేవుడికి సమర్పించండి ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు అందుకే కొబ్బరికాయ మనుషుల తలతో సమానంగా భావిస్తారు కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో ఉన్న కల్మషం అహంకారం ఈర్ష్య ద్వేషాలు అన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు అందుకే కొబ్బరికాయను ఆలయంలో కొడతారు కొబ్బరికాయలు మనుషుల సంతానోత్పత్తిని కూడా సూచిస్తాయి అందుకే హిందువుల పెళ్ళిల్లో కొబ్బరికాయలను తప్పకుండా ఉపయోగిస్తారు కొండపై కొబ్బరికాయను పెట్టడం అంటే గర్భం అని అర్థం అలా కొబ్బరికాయ ద్వారా సంతానోత్పత్తి కలగాలని ఆశీర్వదిస్తారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్